టీడీపీ జనసేన మధ్య సీట్ల సర్దుబాటు విషయం ఒక కొలిక్ వస్తున్నట్టుగా తెలుస్తోంది దాని గురించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం టీడీపీ జనసేన మధ్య నిన్నటి సమావేశం తర్వాత సీట్ల సర్దుబాటులో ఒక కొలిక్ వస్తుంది ఇరవైకి పైగా ఇరవై సీట్ల వరకు ఇస్తామని అంటున్నట్టుగా ఇరవై సీట్ల వరకు ఇరు పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదిరినట్టుగా తెలుస్తోంది ముప్పై రెండు సీట్లను పవన్ కళ్యాణ్ అడుగుతున్నట్టుగా తెలుస్తోంది గోదావరి జిల్లాలో విశాఖ జిల్లాలో ఎక్కువ సీట్లకు ప్రపోజల్ వస్తుంది రాజోలు రాజానగరం కాకినాడ రూరల్ యలమంచలి భీమవరం నర్సాపురం స్థానాలపై ఏకాభిప్రాయం కుదిరినట్టుగా తెలుస్తోంది ఇక విజయవాడ వేస్త తెనాలి దర్శి పోలవరం సీట్లను కూడా జనసేన అడుగుతోంది కాకినాడ మచిలీపట్నం లోక్సభ సీట్లు జనసేనకి ఇస్తారు ప్రచారం జరుగుతోంది నిన్నటి చర్చల్లో అనకాపల్లి తిరుపతి స్థానాల్లో ఒకటి ఇవ్వాలి అని పవన్ కళ్యాణ్ కోరినట్టుగా తెలుస్తోంది త్వరలో పాలకొల్లు లేదా మరో ప్రాంతంలో ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేసే అవకాశం కూడా ఉంది ఫిబ్రవరి ఎనిమిదవ తారీఖున మరోసారి చంద్రబాబు పవన్ కళ్యాణ్ సమావేశం కాబోతున్నారు ఫిబ్రవరి పద్నాలుగు లోపు జనసేనకు ఇచ్చే సీట్లపై నేతలకు బాబు క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు రాజేష్ సీట్ల సర్దుబాటు గురించి జనసేన టీడీపీ మధ్య ఏం జరుగుతోంది ఎస్ నిన్న రెండుసార్లు పవన్ కళ్యాణ్ చంద్రబాబు భేటీ అయ్యారు భేటీ అయిన తర్వాత సీట్ల సర్దుబాటు సంబంధించి ప్రధానంగా చర్చించారు వాస్తవంగా నేను మధ్యాహ్నం చర్చించిన తర్వాత ఆ సమావేశం అనుకున్నారు కానీ పవన్ కళ్యాణ్ బాలసౌరి జాయినింగ్ జాయినింగ్ ఉన్న కారణంగా అయినా మంగళగిరి వెళ్ళి తర్వాత తొమ్మిది గంటల ప్రాంతంలో తిరిగి చంద్రబాబు నివాసానికి వచ్చారు వచ్చిన తర్వాత కూడా సీట్ల సర్దుబాటు వ్యవహారాల మీదే ఎక్కువగా చర్చించినట్టు తెలుస్తుంది ఎందుకంటే సీట్ల వ్యవహారం అనేది రెండు పార్టీలు కూడా చాలా కీలక పరిణామంగా మారిందని చెప్పాలి ఎందుకంటే జనసేన నుండి ప్రతి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే సీటు ఆశిస్తున్న వారు ఉన్న నేపథ్యంలో ఎక్కడెక్కడి నుంచి బరిలో దింపాలి ఎవరెవరిని దింపాలని దానిపైన కసరత్తులు చేస్తున్నారు టీడీపీ ఎన్ని స్థానాలు ఇస్తుంది జనసేన ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలనే దానిపైన ప్రధానంగా నిన్న చంద్రబాబు పవన్ కళ్యాణ్ మధ్య చర్చ జరిగింది మనకంతున్న సమాచారం ప్రకారం నిన్న జరిగిన భేటీ సారాంశం ప్రకారం ఇరవై సీట్ల వరకు ఇప్పటివరకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్ ఒక ఏకా ఏకాభిప్రాయం కుదినట్టు తెలుస్తుంది ఇరవై స్థానాల్లో ఎవరిని దింపాలి ఏ స్థానాల్లో దింపాలని దానిపైన ఇద్దరి మధ్య ఏకాభిప్రాయం కుదినట్టు తెలుస్తుంది అయితే జనసేన ముప్పై రెండు స్థానాలు అడుగుతున్నట్టు తెలుస్తుంది కానీ టీడీపీ ఇరవై ఎనిమిది నుంచి ఇరవై తొమ్మిది స్థానాలు మాత్రం ఇస్తే ఇస్తామనే ఒక అభిప్రాయాన్ని చెప్పినట్టు తెలుస్తుంది ఇంకా దానికి సంబంధించినటువంటి ఫైనల్ డిసిషన్ తీసుకోవాల్సి ఉన్న నేపథ్యంలో ఎనిమిదవ తేదీన మరోసారి చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఆఖరి సారి సమావేశం కాబోతున్నారు సమావేశమై దాదాపుగా సీట్లకు సంబంధించినటువంటి కసరత్తు పూర్తి చేసే అవకాశం ఉంది అభ్యర్థులకు సంబంధించినటువంటి ఎంపీకి సంబంధించి కూడా పూర్తి చేసే అవకాశం ఉంది ఎన్ని సీట్లు పోటీ అనే దానిపైన స్పష్టత ఆ రోజు వచ్చే అవకాశం ఉంది వాటితో పాటు మిగతా కొన్ని నియోజకవర్గాలు చూస్తే కనుక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అదేవిధంగా పశ్చిమ గోదావరి విశాఖ జిల్లా గుంటూరు జిల్లా సంబంధించి కొన్ని నియోజకవర్గాలకు సంబంధించిన స్పష్టత ఇప్పటికే జనసేన టీడీపీకి అందజేసింది ఏ నియోజకవర్గంలో నియోజకవర్గాలు తాము నిలబడాలనుకున్నామనే అంశాన్ని వాళ్ళ దృష్టికి తీసుకెళ్లింది ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జిల్లా సంబంధించి చూస్తే కనుక రాజోలు రాజానగరం ఆల్రెడీ పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ డే రోజునే అనౌన్స్ చేసిన నేపథ్యంలో వాటితో పాటు రా కాకినాడ రూరల్ అదేవిధంగా యలమంచిల్లి విశాఖపట్నం ఎలమంచి నియోజకవర్గంతో పాటు పశ్చిమ గోదావరి జిల్లా సంబంధించినటువంటి భీమవరం నాకప్పుడు ఈ నియోజకవర్గాల పైన ఇప్పటికే చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ చెప్పారు ఆ నియోజకవర్గంలో పోటీ చేయదలుచుకున్నామని చెప్పారు వాటితో పాటు విజయవాడ వెస్ట్ నియోజకవర్గం తెనాలి ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గాలకు సంబంధించినటువంటి వాటిలో కూడా పోటీకి సిద్ధంగా ఉన్నామని అక్కడ ఆ స్థానాల్లో పోటీ చేస్తామని ఒక స్పష్టత చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్ ఇచ్చినట్టు తెలుస్తుంది అయితే ఎనిమిదో తారీఖు జరగబోతున్న సమావేశం ఆఖరి సమావేశంగా చెప్తున్నారు ఎందుకంటే సమయం చాలా తక్కువ ఉంది ఇప్పటికే అధికార పార్టీ ఆ అభ్యర్థులను ప్రకటిస్తూ సిద్ధమైన సభల ద్వారా ప్రజలకు వెళ్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఖచ్చితంగా త్వరగా అభ్యర్థులు ప్రకటించుకుని పూర్తిస్థాయిలో ప్రజల్లోకి వెళ్లాలనేది టీడీపీ జనసేన వ్యూహం ఉంది కాబట్టి ఎనిమిదో తారీఖు ఆ కసరత్తుని అభ్యర్థులు సంబంధించి సీట్ల వ్యవహారాల సంబంధించినటువంటి అన్ని పూర్తి చేసుకుని పద్నాలుగవ తేదీన పాలకొల్లో మేనిఫెస్టో ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేయాలని భావిస్తున్నారు పద్నాలుగు తేదీన దాదాపుగా ఖరాయినంటే టీడీపీ వర్గాలు చెబుతూ ఉన్నాయి పాలకొల్లోనే మేనిఫెస్టో విడుదల చేసి సాయంత్రం మరో సభ వేరే ప్రాంతంలో ఉమ్మడిగా ఇద్దరు నేతలు హాజరయ్యే విధంగా మరో సభను ప్లాన్ చేయాలని చూస్తున్నారు దానికి సంబంధించి కూడా విధానాలు చూస్తున్న పరిస్థితి ఉంది అయితే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించి కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ కానీ పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లాల్సి ఉంది పదవ తేదీలో పైన ఢిల్లీ వెళ్తారనే ప్రచారం జరుగుతుంది ఢిల్లీ వెళ్ళి ఎక్కడైతే జరిగే నియోజకవర్గాల్లో ఆయా పార్టీల నుంచి టికెట్లు ఆశిస్తున్న వాళ్ళు సహకరించే అవకాశం ఎంతవరకు ఉదాహరణకు తెనాల్ లాంటి చోట ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఇప్పుడు జనసేనకు టికెట్ ఇస్తే అక్కడ సహకారం పూర్తి స్థాయిలో ఉండే అవకాశం ఉంటుందా అలాంటి సీట్ల విషయంలో ఎటువంటి చర్చ జరుగుతుంది సార్ అంటే ఖచ్చితంగా ఆ నియోజకవర్గాలు ఇప్పుడు టిపికల్ నియోజకవర్గాలుగా మారాయని చెప్పాలి ఎందుకంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా హామీ ఇచ్చిన నియోజకవర్గాలు కొన్ని ఉన్నాయి ఆ నియోజకవర్గాల్లో ఇప్పుడు జనసేనకి ఇవ్వాల్సి వస్తే కనుక టీడీపీ ఏం చేయదలుచుకుందనేది ఇప్పుడు ప్రధానంగా చర్చగా మారింది మీరు చెప్పినట్టే తెనాల నియోజకవర్గం చూస్తే కానీ నాదేనమోనారు దాదాపు అప్పుడే అక్కడే తన అభ్యర్థిని ఆయన ప్రకటించుకున్న నేపథ్యంలో ఆలపాటి రాజా కూడా అక్కడి నుంచి పోటీ చేశారు రెండు వేల పద్నాలుగులో గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపారు కానీ ఆయన కూడా అక్కడి నుంచి పోటీ చేయాలనుకున్నారు కాబట్టి వీళ్ళందరితో ఇప్పటికే ఒక ఒక టైం ఒకసారి చంద్రబాబు నాయుడు మాట్లాడినట్టు తెలుస్తుంది ఇంకా

పిలిపించుకుని నేరుగా వాళ్ళతో కూడా మాట్లాడడానికి చంద్రబాబు నాయుడు నిర్ణయించారు పద్నాలుగు తేదీ లేదా పదమూడవ తేదీన ఆయన ఎవరైతే జనసేనకి ఇచ్చే సీట్లు ఏవైతే ఉంటే ఆ సీట్లకు సంబంధించినటువంటి ఎవరైతే సీట్ ఆశిస్తున్నారో ఆ అభ్యర్థులందరూ కూడా పిలిపించి మాట్లాడి జనసేనకు సహకారం అందించాలి రాబోయే ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాలన్నింటి వాళ్ళు వివరించి వాళ్ళని మెతపరిచేలాగా చేయాలనేది చంద్రబాబు వ్యూహం కనబడుతుంది దానికి సంబంధించి ఎన్ని సీట్లు ప్రకటిస్తారనేది స్పష్టత వచ్చిన తర్వాతే వాళ్ళతో మాట్లాడే అవకాశం అయితే కనబడుతుంది ఆ ప్రధాన నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆ నియోజకవర్గంలో ఖచ్చితంగా వాళ్ళతో మాట్లాడిన తర్వాత అభ్యర్థులు ప్రకటిస్తే పూర్తి స్థాయి అటు టీడీపీ సహకారం ఉంటుందనేది జనసేన పార్టీ చెబుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఆ కోణంలో కూడా చర్చలు జరిపే అవకాశం కనబడుతుంది రోహిత్ ఏదేమైన జనసేన టీడీపీ మాత్రం కొంత స్పీడ్ పెంచిందని చెప్పాలి ఎందుకంటే వైసీపీ కూడా ఒక వైపు దూసుకుపోతున్న నేపథ్యంలో అభ్యర్థులను ప్రకటించి పూర్తిగా ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తున్నారు రోహిత్ రైట్ రాజేష్ టీడీపీ జనసేన మధ్య సీట్ల సర్దుబాటు విషయం కొలుక్కి వస్తోంది ఇరవై సీట్లపై ఇరు పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది ముప్పై రెండు సీట్లను పవన్ కళ్యాణ్ అడుగుతున్నట్టుగా తెలుస్తోంది గోదావరి జిల్లాలో విశాఖ జిల్లాలో ఎక్కువ సీట్లను జనసేన అడుగుతోంది రాజోలు రాజనగరం కాకినాడ రూరల్ ఎలమంచిలి భీమవరం నర్సాపురం స్థానాలపై ఏకాభిప్రాయం కుదిరింది ఇక విజయవాడ వేస్తే తెనాలి దర్శి పోలవరం సీట్లను జనసేన అడుగుతోంది కాకినాడ మచిలీపట్నం లోక్సభ సీట్లు జనసేనకి ఇస్తారు అనే ప్రచారం జరుగుతోంది నిన్నటి చర్చల్లో అనకాపల్లి తిరుపతి స్థానాల్లో ఒకటి ఇవ్వాలి అని పవన్ కళ్యాణ్ కోరినట్టుగా తెలుస్తోంది త్వరలో పాలకొల్లు లేదా మరో ప్రాంతంలో ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేసే అవకాశం ఉంది ఫిబ్రవరి ఎనిమిదవ తారీఖున మరోసారి చంద్రబాబు పవన్ కళ్యాణ్ సమావేశం కాబోతున్నారు పద్నాలుగు లోపు జనసేనకి ఇచ్చే సీట్లపై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది